నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. యువరాజ గారికి సెక్యూరిటీ రీజన్స్ అడ్డొచ్చాయంట పివి నరసింహారావు గారి జ్ఞానభూమిని సందర్శించడానికి. ఆ రీజన్ ఏమన్నా వినటానికి లాజికల్గా ఉందా? మరి పివి పట్ల గాంధీల కుటుంబం ఎలా వ్యవహరిస్తూ వస్తుందనేది పివి మరణానంతరం నుంచి ఈరోజు వరకు చూస్తూ వస్తున్న విషయమే. కనీసం పివి భౌతికకాయాన్ని సందర్శనార్థం ఢిల్లీలో నీ కార్యాలయంలో, కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్లో ఉంచడానికి కూడా నిరాకరించిన ఘనత ఆ కుటుంబానిది. మరి ఆ కుటుంబం నుంచి అంతకంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? అదే జరిగింది హైదరాబాద్లో. వారి భారత జోడో యాత్రలో భాగంగా హైదరాబాద్లో ఆయన పర్యటించినప్పుడు రాహుల్ గాంధీ పివి సమాధిని సందర్శించి నివాళులు అర్పించడానికి కూడా వారికి తీరిక చిక్కలేదు. పైగా సెక్యూరిటీ అనే ఒక కారణం ఒకటి చూపించడం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయన యాత్ర చేసినప్పుడు లేని సెక్యూరిటీ ఇబ్బందులు ఇక్కడే నెక్లెస్ రోడ్లో ఎందుకు వచ్చాయి, పివి జ్ఞానభూమి దగ్గర ఎందుకు వచ్చాయి, ఏ చిన్నపిల్లవాడిని అడిగినా దానికి సమాధానం దొరుకుతుంది. పివి పట్ల ఆయన మరణానంతరం కూడా తమ కక్షని సాధిస్తున్న తీరు మాత్రం అభ్యంతరకరం. జాతీయ స్థాయిలో దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ అంశానికి సంబంధించి స్పెషల్ డిస్కషన్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు పివి దివంగత ప్రధాని పివి నరసింహారావు గారి మనవడు, అలాగే తెలంగాణ బీజేపీ స్పోక్స్ పర్సన్ ఎన్వి సుభాష్ గారు. నమస్తే సుభాష్ గారు. నమస్తే అండి. చూశారు కదా యువరాజా వారి వ్యాఖ్యలు, కామెంట్స్ చూశారు కదా. తాత ముత్తాతని అలాగే ముత్తాత సమాధిని సందర్శించారు, నానమ్మ సమాధిని సందర్శించారు, తండ్రి సమాధిని సందర్శించారు, నివాళులు అర్పించారు, అలాగే వేరే పార్టీలకు చెందిన ప్రధానమంత్రుల సమాధులు కూడా సందర్శించి నివాళులు అర్పించారు. సొంత పార్టీ నుంచి కాంగ్రెస్ సంక్షుభిత సమయంలో పార్టీని అటు ప్రభుత్వాన్ని లీడ్ చేసిన పివి నరసింహారావు గారి సమాధి చూడటానికి మాత్రం వారికి తీరిక చిక్కలేదు. ఎలా చూస్తున్నారు? ఒక విషయం గమనించాలండి, పివి గారు చనిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 18 సంవత్సరాలు లేదు. 18 సంవత్సరాల్లో ఒక సంవత్సరంలో ఒకటి జయంతిను తర్వాత వర్ధంతి కార్యక్రమాలు రెండు జరుగుతాయి. సో ఒకటి తెలంగాణలో మన హైదరాబాద్ లో ఒకటి జరుగుతుంది, ఢిల్లీలో కూడా మన తెలంగాణ భవన్ లో జరుగుతుంది. పివి గారి ఘాట్ ఏదైతే ఉందో మన యమున నది ఒడ్డున అక్కడ కూడా చాలా మంది వెళ్ళి అక్కడ నివాళులు అర్పిస్తారు. ఇది గత 17 సంవత్సరాలు జరుగుతుంది. పివి గారి ఘాట్ కూడా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ అందరి ప్రధానమంత్రులకు సరైన సముచిత స్థానం ఇవ్వాలని చెప్పి ఢిల్లీలో కూడా వారి సమాధి, అంటే సమాధి కనుక హైదరాబాద్ లో ఉంటే అక్కడ ఒక మెమోరియల్ టైప్ అక్కడ ఏదైతే కట్టినారు, దానికి అనేక మంది కూడా ప్రముఖులు పెద్దలు అందరూ కూడా కుటుంబ సభ్యులు అక్కడ ఉండేవారు. తర్వాత వారికి ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో, వారి మీద విశ్వాసం ఉందో, ఎవరైతే వారి మీద అభిమానం ఉందో ఢిల్లీలో కానీ హైదరాబాద్ లో కానీ ఇది ఆనవాయితీగా గత 15 సంవత్సరాలు 18 సంవత్సరాలు జరుగుతుంది. ఇందులో భాగంగా పివి గారు చనిపోయిన తర్వాత ఢిల్లీలో ఏ విధంగా అవమానం జరిగిందో, ఏ విధంగా వారి కనీసం పార్టీ దేహాన్ని కూడా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఒక కార్యక్రమం తీసుకురాకపోవడం కారణం కూడా ఎన్నో ఎన్నో ఉన్నాయి. సోనియా గాంధీకి పివి గారి కనుక అక్కడ మెమోరియల్ కనుక పెడితే మళ్ళా పివి గారి గురించి మాట్లాడతారు. వారు చేసిన అనేకమైన అభివృద్ధి కార్యక్రమాల్లో పార్టీని ఎలా విధంగా ఉత్తేజిస్తే, ఏ విధంగా పటిష్టం చేసినారు, ఈ దేశ ప్రగతిని ఉన్నతిని, తర్వాత ఎకనామిక్ రిఫార్మ్స్ వల్ల ఎంతో మంది అభివృద్ధి చెందారు, ఎంతమంది లాభపడ్డారు అని చెప్పి మరి ఏంటంటే గుర్తిస్తారు. వారి మీద ఏంటంటే మళ్ళా వారిని ఏంటంటే మరి అంటే గుర్తు తెచ్చుకొని ఏంటంటే నివాళులు అర్పిస్తారని చెప్పి ఒక కుటిలమైన రాజకీయంలో భాగంగా చనిపోయిన తర్వాత కూడా రాజకీయం చేస్తారని చెప్పి ఫస్ట్ టైం మేమేంటే తెలుస్తుంది మనకు. హైదరాబాద్ పంపిస్తాం. సరే హైదరాబాద్ లో ఏం జరుగుతుందంటే జరిగిందో నేను కొంచెం చెప్పాల్సిన అవసరం లేదు. పదే పదే పివి గారికి అవమానం జరిగింది అనేది ఏంటంటే ఒక ఏంటంటే కుటుంబ సభ్యుడిగా చెప్తే ఏంటంటే నాకే ఏంటంటే అవమానం. కానీ ఏది ఏమైనా కూడా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో, అంటే 4th 5th జనరేషన్ మనిషి. సరే విభేదాలు ఏంటంటే సోనియా గాంధీకి పివి గారికి ఉండొచ్చు, మన అంటే రాజీవ్ గాంధీకి చాలా ఏంటంటే నమ్మిన బంటు. సరే సోనియా గాంధీ ఇప్పుడు తరుణం అయిపోయింది, కొత్త జనరేషన్ ఏదైతే ఉందో యువ నాయకుడు ఏంటంటే మన ఏంటంటే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కూడా మరి ఎప్పుడు కూడా పివి గారిని గురించి కానీ, పివి గారు చేసిన అనేకమైన కార్యక్రమాల గురించి కానీ, వారి పార్టీకి చెందిన వ్యక్తే వారి గురించి ఎప్పుడు కూడా అవమానకరంగా మాట్లాడారు కనుక, అంటే ఎన్నో సందర్భాలుగా ఏంటంటే మాట్లాడినారు కానీ ఎప్పుడు కూడా వారిని ఏంటంటే పొగడలేదు. హైదరాబాద్కి వచ్చినాం, హైదరాబాద్ లో నెక్లెస్ రోడ్ లో ఇందిరాగాంధీ స్టాచ్యూ,
నెక్లెస్ రోడ్ లో ఇందిరా గాంధీ స్టాచ్యూ ముందట పెద్ద బహిరంగ సభ పెట్టి ఇందిరా గాంధీ స్టాచ్యూ నుంచి కేవలం ఒక 100 అడుగులు దూరంలో పట్టే పీవీ గారి స్టాచ్యూ పెట్టి అక్కడ అయితే ఏదైతే ఉందో ఇందిరా గాంధీ స్టాచ్యూ కన్నా ఒక ఒక ఏంటంటే 1 2 ఫీట్ కూడా ఇంకా ఏంటంటే పెద్దగా ఉంటుంది ఆ స్టాచ్యూ దగ్గరికి వస్తా అని చెప్పి చూడండి వస్తా అని చెప్పి ఆస్పిరేట్ల వేరే మార్గంగా వెళ్ళిపోవడం ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే మరి ఒక 100 మీటర్ల అంటే 100 మీటర్ల దగ్గర ఉన్న 100 ఫీట్ల దగ్గర ఉన్న పీవీ గారి స్టాచ్యూకి వచ్చి నివారణ అర్పించి అది మొత్తం తప్పైపోయింది ఈ యొక్క భారత్ జాడో యాత్ర ఇప్పటి నుంచి మర్చిపోదాం పీవీ గారు ఏంటంటే మా ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి మా ప్రధానమంత్రి అని చెప్తే గౌరవంగా ఉంటుండే అన్నట్టు సరే అది అయిపోయింది ఢిల్లీకి వెళ్ళారు ఢిల్లీలో కూడా ఇందిరా గాంధీ స్టాచ్యూ ఏంటంటే జస్ట్ ఇందిరా గాంధీ మెమోరియల్కి వెళ్ళారు రాజీవ్ గాంధీ స్టాచ్యూ అక్కడ మెమోరియల్ అన్ని వెళ్ళినారు వాజ్పేయి మెమోరియల్ దగ్గర కూడా వెళ్ళారు ఏంటంటే మనం నిజంగా ఏంటంటే గౌరవించాలి పీవీ గారి మెమోరియల్ దగ్గరికి వెళ్తే ఇంకా బాగుంటుండే ఈ రాజకీయాలు అనేది వారు ఏంటంటే బతికున్నప్పుడు లేకుంటే వేరే పార్టీ వాళ్ళతో చేయాలి తప్పితే సొంత పార్టీలో సొంత వ్యక్తులతో రాజకీయాలు చేయడం అనేది కాంగ్రెస్ కుటిలత్వమే ఇవాళ మనం చేస్తున్నాం ఆయన సెక్యూరిటీ ప్రాబ్లం ఏముందండి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి మన ఏంటంటే మొత్తం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ నుంచి మొత్తం నడిచినప్పుడు లేని సెక్యూరిటీ ప్రాబ్లం ఏదైతే ఉందో అది కేవలం పీవీ గారి స్టాచ్యూ దగ్గరికి పోయి నివాళులు అర్పించి వారికి మొత్తం సమాధి దగ్గరకు పోతేనే సెక్యూరిటీ వచ్చిందంటే ఒక అంటే ఎంత చిల్లర రాజకీయం అంటే దీన్ని సమర్థించే వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది ఉన్నారు సమర్థించే వ్యక్తులు సెక్యూరిటీ ప్రాబ్లం అనేక ఎస్పీజీ ఉందా లేకుంటే ఏంటంటే మొత్తం ఏంటంటే బ్లాక్ కమాండర్స్ ఉందా లేకుంటే వచ్చేదంటే ఆయన మీద ఏంటంటే ఎవరు పడుతున్నారా అంటే ఇక్కడ ఒక విషయం సుభాష్ గారు ఇందిరాగాంధీ స్టాట్యూ నుంచి గట్టిగా 4 అడుగులు ఎదురుగుండా పీవీ గారి స్టాట్యూ పోనీ పీవీ గారు జ్ఞానభూమికి వెళ్తే వెళ్ళకపోతే వెళ్ళకపోయి ఉండొచ్చు కాక ఎదురుగుండా నిలువెత్తు విగ్రహం ఉంది తెలుగువాడి టీవీ అక్కడ నుంచొని ఉన్నది వెళ్ళి నమస్కారం చేసుకోవటానికి నివాళులు అర్పించడానికి ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏంటనేది అర్థం కాని విషయం 4 అడుగులు కరెక్ట్గా ఇందిరాగాంధీ స్టాట్యూ నుంచి ఆపోజిట్ లోనే ఉంటుంది ఇబ్బంది అంటే ఇబ్బంది వారికి ఏంటంటే చాలా ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే ఆ వారికి అక్కడ పీవీ గారి స్టాచ్యూ ఉందని చెప్పి కూడా అంటే వారికి అక్కడికి వచ్చిన తర్వాత తెలిసినట్టున్నారు లేకుంటే అసలు అక్కడికి అసలు రాకపోతుండే కావచ్చు అక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది సెక్యూరిటీ ప్రాబ్లం అని చెప్పి పక్కదారి నుంచి పోవడు అది ఏ విధంగా సమంజసం అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు ఇవాళ అడగాల్సిన ఏంటంటే ఆత్మశుద్ధి చేసుకోవాల్సిన అవసరం వారికి నిజంగా ఆత్మాభిమానం ఉంటే పీవీ గారి గురించి ఏంటంటే వారికి ఆదర అభిమానులు ఉంటే వారు ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో చెందిన నిజమైన కాంగ్రెస్ వాదులు అయితే ఇవాళ బయటకు వచ్చి ఏంటంటే దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఎంత ఎందుకంటే ఒక తెలంగాణ చెందిన వ్యక్తి ఒక ఏంటంటే తెలుగు వాడిగా మనం ఏంటంటే మనమేంటంటే గౌరవించుకోవాలి